हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल प्रकृति जीवन। सो ई रोज नेन याप यूज फोटो एडिट एला चेयाली, अलागे कट एंड पेस्ट एला चेयाली, बैकग्राउंड एला चेयाली, कॉलेज एला चेयाली, अलागे मन की व्हाट्सएप स्टेटस का पेट्टुकोवडम कोसम सो वीडियोस एला चेयाली अनेदि चूपिंचबोतुन्नानंडि। सो मन की इवन्नी चेस्तुंदि ओक याप अंडि। सो आ याप एंटो एला इंस्टॉल चेसुकोवालो मीकु इप्पुडु चूपिस्तानु। प्ले स्टोर लोकि वेल्लि स्वीट सेल्फी अनि टाइप चेयंडि। सो फस्ट वदी अदेन स्वीट सेल्फी। सो ना आलरे इंस्टा कोपेन अने आपशन चूंतीदे इंस्टा चुस्को। सो इन ईका क्ली ईका ओपन अवगा मन की फोर आपशन कडिट कट कॉलेज अंड एमवी अ। सो फस्ट एडिट क्ली क्ली मन मोबाइल में उ फोटो अंटी चूंकि सो यदा फोटो सैलक्टी। सो दीन आपशन एडिट जस्ट स्मूथ ब्राइट स्लिमिंग नॉर्मल मन कैमरा उड़े आपशन उ। सो ने दीन गुरी चूंटी। सो ने बैकोचे कट आपशन चूसको। सो मैं मेन कट एंड पेस्ट आपशन यूजर यूट्यूबर्स लेदे जनरल यूजेवा। सो कट आपशन के नैन फोन फोटो सेलैक्ना। सो आटोमेट यापे पर्सन आइडेंटिफाई रेड मार्क मनमेम चेयर ले। सो आटोमेट जो इन नेक्स्ट मेद क्ली। सो ओनली मन की मन इमेज कैटी। सो इन मैं दी बैकग्राउंड इच्छुवाली। सो किंद आलम कदा आलम क्लिक मैं आलम फोटो अंटी चूंकि। सो यदा बैकग्राउंड का सेलैक्टी। सो मैं आलम काकना किंद कोई फोटोस उ कदा वाट सेलैक्ट बैकग्राउंड अभी वस्ताई। सो अब मैं ट्रैक फोटो लेंथने इंक्रीज अव डिक्रीज अव जरूर। अलागे आ चवर चूसारा टू बॉक्सेस लाई। सो राइट साइड कॉर्नर लो टू बॉक्सेस ला उन्नाई कदा दानि मीद क्लिक चेस्ते मनकि नंबर आफ् इमेजेस अनेदि क्रिएट अवुतू उंटाई। सो मनं एन्नि कावालंटे अन्नि इमेजेस नि क्रिएट चेसुकोवच्चु। सो कावाल्सिन प्लेस कि मनं ईजीगा ड्राग चेसुकोवच्चु। ఇలా మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే సో నంబర్ ఆఫ్ పర్సన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ప్లస్ మీద మనం ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆల్బమ్ నుంచి కొత్త ఇమేజెస్ కూడా యాడ్ అవుతాయి. సో మనం కావాలంటే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి సేవ్ టు ఆల్బమ్ అంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోతాయి. సో మనం బ్యాక్ వచ్చేస్తున్నానండి. సో బ్యాక్ వచ్చాక నెక్స్ట్ ఆప్షన్ ని నేను తీసుకుంటాను. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కాలేజ్ అండి. సో కాలేజ్ మీద క్లిక్ చేయండి. సో మనం ఫోటోస్ని 1-4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 1-7 కింద ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నాకు 1-4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోమని ఇచ్చారు. సో నేను 4 ఫోటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో మీరు 4 అనే కాదండి, మీ ఇష్టం ఒకటైనా యాడ్ చేసు. మినిమం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, మాక్సిమం 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 2 ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకొని సో కింద చూడండి మల్టీ గ్రిడ్ ఫన్నీ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను ఫస్ట్ మల్టీ గ్రిడ్ ని క్లిక్ చేశానండి. సో మల్టీ గ్రిడ్ క్లిక్ చేస్తే మనకి గ్రిడ్డింగ్ ఆప్షన్స్ వస్తాయండి. సో 2 పోర్షన్స్ గా పార్టిషన్ అవుతూ ఉంటుంది ఫ్రేమ్ అనేది. సో ఆ ఫ్రేమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా పార్టిషన్ అవుతుంది. సో మనకి ఎలా కావాలంటే అలా క్లిక్ చేస్తే మనకి కాలేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఏ ప్లేస్ కావాలంటే అలా డ్రాగ్ చేసుకోవచ్చు ఇమేజ్ ని కిందకి పైకి, అలా లెఫ్ట్ అండ్ రైట్ మనం డ్రాగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూసారా ఫన్నీ అని ఉంది. సో ఫన్నీ మీద క్లిక్ చేస్తే కొన్ని బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ ఇచ్చేసి ఉంటారు యాప్ లో, ఇన్బిల్ట్ గా ఉంటాయండి అవి. సో మనకు కావాల్సిన ఆ బ్యాక్ గ్రౌండ్ ని మనం క్లిక్ చేస్తే సో బ్యాక్ గ్రౌండ్ లో చూపించినట్టుగా మన ఫోటోస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. సో నేను కింద ఉన్నాయి కదండి ఫన్నీ కింద, సో ఆ ఫోటోస్ని క్లిక్ చేస్తూ ఉన్నాను. సో అలా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోటోస్ సెట్టింగ్స్ అనేవి మారుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అలాగే మారిపోతూ ఉంటాయి చూడండి. సో మనకి ఏ ఆప్షన్ కావాలంటే తీసుకోవచ్చు. మధ్యలో యాడ్స్ వస్తుంటాయండి, వాటిని క్లోజ్ చేసుకోండి. సో ఇలా చేంజ్ చేసుకోండి. సో పైన డౌన్లోడింగ్ ఆప్షన్లో ఒక మార్క్ ఉంది కదండి, అదే అండి సేవ్ బటన్. సో ఆ సేవ్ బటన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి మనం క్రియేట్ చేసుకున్న కాలేజ్ అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మనకు కావాల్సిన అన్ని నేను డిఫరెంట్ డిఫరెంట్ అన్నిటిని మీకు ట్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఎలా కావాలంటే మనం అలా సేవ్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ఆఫ్ ఫోటోస్ లిమిట్ ఉంటుంది, ఆ ఫోటోస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు సేవ్ చేసేసానండి నేను ఆల్బమ్ కి సేవ్ అయిపోయింది చూడండి సో అన్ని గ్యాలరీలు సేవ్ అయిపోయి ఉంటాయి సో నెక్స్ట్ ఆప్షన్ కి రావాలండి సో బన్ను బ్యాక్ వచ్చేసేయండి సో అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ బ్యాక్ వచ్చేసాక నెక్స్ట్ ఆప్షన్ ఎంవి అని ఉంటుంది చూడండి సో ఫోర్త్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లేట్స్ కనిపిస్తున్నాయి చూడండి సో మనం ఏదో ఒక టెంప్లేట్ మీద క్లిక్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ టెంప్లేట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి టెంప్లేట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలని ఆప్షన్ ఉంటుంది కింద చూడండి సో 1 టు 4 పిక్చర్స్ సెలెక్ట్ చేసుకోవాలని కింద ఆప్షన్ ఉంది చూడండి సో నేను ఇప్పుడు ఒక 4 పిక్చర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మాక్సిమం 4 మినిమం అనేది 1 సో మనం 2 3 ఫోటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో కావాలంటే మీరు సో రైట్ సైడ్ లో ఉంటుంది కదండి కార్నర్ లో 2 బాక్సెస్ లాగా దాని మీద క్లిక్ చేస్తే రిమైనింగ్ ఫోటోస్ అన్ని వస్తాయి మనకి వాట్సాప్ ఇమేజెస్ మల్టీమీడియా గూగుల్ ఫోటోస్ సో మనం రీస్టోర్ చేసుకునే ఫోటోస్ సో మనకి ఏ ఫోటోస్ కావాలంటే అవన్నీ వస్తాయి కావాలంటే వాటిలో నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను సో ఇప్పుడు చూడండి వీడియో అనేది ప్లే అవుతుంది సో ఆటోమేటిక్ గా వీడియో ప్లే అవుతుంది మ్యూజిక్ కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది కావాలంటే మనం కూడా మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు సో ఇది మినిమం 10 సెకండ్స్ నుండి 15 సెకండ్స్ వరకు వీడియోస్ ఉంటాయండి సో ఇది మనం వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో మీరు ఒక ట్రై చేసి చూడండి సో ఇలా చేసుకున్నాక ఇక్కడ చూసారండి కార్నర్ లో డౌన్లోడింగ్ ఆప్షన్ లా ఉంటుంది యారో మార్క్ కిందకి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే మనకి సో ఈ వీడియో అనేది సేవ్ అవుతుంది సో ఈ విధంగా మనం ఏ కావాల టెంప్లేట్స్ ఏమైనా సరే యూస్ చేసుకోవచ్చు సో నేను 2 టెంప్లేట్స్ యూస్ చేసి వీడియోస్ ఎలా వస్తాయనేది మీకు చూపించానండి సో ఈ విధంగా మన స్ట్రీట్ సెల్ఫీ అనే యాప్ ని యూస్ చేసుకొని ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు కట్ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా స్టేటస్ వీడియోస్ కూడా చేసుకోవచ్చండి ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే యూట్యూబర్స్ కి థంబ్నైల్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ యూస్ అవుతుందండి సో దీని మీద టెక్స్ట్ కోడ్ రాసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక ఫోటోలో రాసి చూపించాను చూడండి మీకు సో అలా టెక్స్ట్ కోడ్ రాసుకోవచ్చు సో ఇది చాలా బాగా యూస్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి